ఇప్పటి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు మరియు అమెజాన్ ఫౌండర్ అయినటువంటి జెఫ్ బెజోస్ ఎవరినైనా ఒక వ్యక్తిని ఎంచుకుని ఆ వ్యక్తి పుట్టిన మొదటి రోజు నుండి అతనికి తన ఆస్తిలో రోజుకు $1 మిలియన్ ఖర్చు పెట్టుకోమని ఇచ్చాడని అనుకుందాం. $1 మిలియన్ అంటే సుమారుగా 7 కోట్ల రూపాయలు. ఒకవేళ ఆ వ్యక్తి 100 సంవత్సరాలు బతికి అప్పటి వరకు రోజుకు 7 కోట్ల రూపాయలు చెప్పున ఖర్చు పెట్టినా సరే అది జెఫ్ బెజోస్ మొత్తం ఆస్తిలో కేవలం 1/2 వంతు మాత్రమే, అంటే 25% మాత్రమే ఖర్చవుతుంది. ఇంతకీ జెఫ్ బెజోస్ మొత్తం ఆస్తి ఎంతో తెలుసా? దాదాపు 10 లక్షల కోట్లు. మన ఏపీజే అబ్దుల్ కలాం గారు 2005 మే 26వ తేదీన స్విట్జర్లాండ్ ని సందర్శించారు. అందుకు గుర్తుగా స్విట్జర్లాండ్ దేశం వారు మే 26వ తేదీని నేషనల్ సైన్స్ డేగా ప్రకటించుకున్నారు. నిజంగా గ్రేట్ కదా. ఈ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడైన క్రికెట్ బ్యాట్ మహేంద్ర సింగ్ ధోనీది. అయితే ఈ బ్యాట్ ఆక్షన్ లో $61,259 అమ్ముడైంది. మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే దాదాపు 1,20,00,000. అసలు ఆ బ్యాట్ ని 1,20,00,000 పెట్టి కొనడానికి గల కారణం మీకు తెలిస్తే ఈ వీడియోను పాజ్ చేసి కామెంట్ సెక్షన్ లోకి వెళ్లి కామెంట్ చేయండి. ఆ బ్యాట్ అంత రేట్ కి అమ్ముడవ్వడానికి గల కారణం 2011 ప్రపంచకప్ ఫైనల్ లో ధోని ఆ బ్యాట్ తోనే 6 కొట్టి ఇండియాకు వరల్డ్ కప్ తీసుకొచ్చాడు. అందువల్లనే 1,20,00,000 పెట్టి ఆ బ్యాట్ ని కొన్నారని చాలా మంది చెప్తుంటారు. మీరు ఎక్కువగా ఇంటర్నెట్ వాడేవారు అయితే మీరు ఖచ్చితంగా ఎప్పుడైనా సరే వైరస్ అటాక్ అనే వర్డ్ గురించి వినే ఉంటారు. అసలు ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వైరస్ ఎక్కడ తయారు చేశారో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోరు. ఎందుకంటే అది టెర్రరిస్టులనే తయారు చేసిన దేశం. ఇంకా వైరస్ ను తయారు చేయడం ఒక లెక్క అని అనుకుంటారు. ఇప్పటికే ఆ దేశం పేరు మీకు అర్థమయ్యి ఉంటుంది. ఆ దేశం పేరే పాకిస్తాన్. ఈ వైరస్ ని పాకిస్తాన్ లోనే 2 బ్రదర్స్ అయినటువంటి బాసిద్ స్వరూప్ అండ్ అంజాద్ స్వరూప్ అనే 2 బ్రదర్స్ క్రియేట్ చేశారు. అది కూడా 1986లో క్రియేట్ చేశారు. కాకపోతే దీన్ని ప్రజలకు హాని చేసే ఉద్దేశంతో మాత్రం వీళ్ళు తయారు చేయలేదు. యాక్చువల్ గా దీన్ని తయారు చేసేదాకా అది వైరస్ అని వాళ్లకే తెలియదు. విషయంలోకి వెళితే వీళ్ళు మొదట్లో సైబర్ కేఫ్ లో కోడింగ్ నేర్చుకునేవారు. దాని తర్వాత కొన్ని సాఫ్ట్వేర్లను తయారు చేసేవారు. వీళ్ళు తయారు చేసిన సాఫ్ట్వేర్లను అమ్మేటప్పుడు దాన్ని కొన్న వాళ్ళు ఏం చేసేవారంటే ఆ సాఫ్ట్వేర్స్ ని కాపీ చేసి వీళ్లకంటే తక్కువ ధరకు లేదా ఫ్రీగా అమ్మేవారు. ఈ విషయం తెలుసుకున్న ఈ 2 బ్రదర్స్ కూడా ఈ పైరసీని ఎలాగైనా సరే ఆపాలి అనుకున్నారు. దానికోసం వీళ్ళు ఇంకో కొత్త సాఫ్ట్వేర్ ని క్రియేట్ చేశారు. కానీ దాన్ని వీళ్ళు తయారు చేసేటప్పుడు వాళ్లకు కూడా తెలియదు ఇదే మొట్టమొదటి కంప్యూటర్ వైరస్ అవుతుందని. వీళ్ళు తయారు చేసిన వైరస్ పేరు బ్రెయిన్ వైరస్. దీన్ని తయారు చేశాక ఈ 2 బ్రదర్స్ కూడా వాళ్ళు తయారు చేసిన ప్రతి సాఫ్ట్వేర్ లోనూ ఈ వైరస్ ని ఇన్స్టాల్ చేసి అమ్మేవారు. వీళ్ళు అమ్మిన సాఫ్ట్వేర్లను కొన్న కస్టమర్స్ ఆ సాఫ్ట్వేర్స్ యొక్క సెకండ్ వెర్షన్ ని కాపీ చేస్తే అప్పుడు వాళ్ళ కంప్యూటర్ లో ఈ బ్రెయిన్ వైరస్ అనేది లోడ్ అయ్యే విధంగా దీన్ని సెట్ చేశారు. ఈ బ్రెయిన్ వైరస్ లోడ్ అయ్యాక ఆ కంప్యూటర్ స్క్రీన్ మీద వీళ్ళ కంపెనీ పేరు మరియు వాళ్ళ స్టోర్ ఫోన్ నంబర్ అండ్ అడ్రస్ అనేవి కనబడేవి. ఈ వైరస్ ఇన్స్టాల్ అయిన సిస్టమ్స్ లో డేటా మొత్తం క్రాష్ అయ్యేది. దీనికి ముందు అసలు ప్రజలు కంప్యూటర్ వైరస్ అనే పదాన్నే విని ఉండరు. కొంతకాలానికి ఈ వైరస్ యూరోప్ మరియు అమెరికా మొత్తం విస్తరించింది. ఆ తరువాత వీళ్ళు ఈ కంపెనీని పాకిస్తాన్ మొత్తం విస్తరించారు. ఇప్పుడు బ్రెయిన్ కమ్యూనికేషన్స్ పాకిస్తాన్ లో ఇంటర్నెట్ మరియు టెలికాం సర్వీసెస్ ను ప్రొవైడ్ చేస్తుంది. పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ కోసం అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఆయన అన్ని ఒలింపిక్స్ లో కలుపుకుని దాదాపు 115 సెకండ్లు పరిగెట్టాడు. ఈ 115 సెకండ్లకు ఆయనకు $119 మిలియన్ వచ్చాయి. అంటే ప్రతి సెకండ్ కి $1 మిలియన్ కంటే ఎక్కువ. కానీ ఎంత డబ్బు ఆయనకు ఊరికే రాలేదు. దీని వెనకాల కొన్ని సంవత్సరాల కఠిన శ్రమ ఉంది. జపాన్ దేశం 2008లో మెటాబో అనే ఒక కొత్త రూల్ ని తీసుకొచ్చింది. ఈ రూల్ ప్రకారం మనుషులు ఉండవలసిన దానికంటే ఎక్కువ బరువు ఉండడం నేరం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి వాట్సాప్, ఫేస్బుక్ ల ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.